గత మానిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో, డబుల్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మీ కాన్షన్స్, ఎస్ ఎస్, మీకు మీ ఐడియాస్ కావాలని మీ దగ్గరనే స్టార్ట్ అయిందని కాదనట్లే. బట్ మీ దగ్గర ఏంది బాగానే ఉంది, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కడుతున్నాం, అన్ని చేస్తున్నాము. సో ఒక రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు అడ్డుకుంటున్న విజువల్స్ అయినా నేను ఏదైతే ఇంతకుముందు నేను కోట్ చేశానో దాంట్లో కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఏది, మాకు భూమి ఇస్తామన్నారు ఏది, అంటే ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ప్రధానంగా. నేను ఏమంటా బాస్, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో భగవద్గీత అని చెప్పిండు అసెంబ్లీలో. అవును, మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ పోయినాం, కొన్ని దశల వారీగా చేస్తున్నాం, రెండోది చెప్పలేని మేము చేస్తున్నాం. ఇప్పుడు చెప్పలేనటువంటి అంశాలు చాలా చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సన్నబియ్యం కావచ్చు, స్కూల్ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచే విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదేమ వారికి ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఇవి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. మరి నీకు హైదరాబాద్ సిటీలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని చెప్పినాము, నా దగ్గర ఒక 4,000 అవుతున్నాయి. కొల్లూరు అత్యంత కాస్ట్లీ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో కాస్ట్లీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, పటంచెరువు కానీ, కొల్లూరు, కోకాపేట, 30,000 ఇండ్లు ఒక కోకాపేటలో మన కొల్లూరులో కడుతున్నాం, రాజేంద్ర నగర్ 4,000 కడుతున్నాం, కుత్బుల్లాపూర్లో 8,000 కడుతున్నాం, కుక్కట్పల్లిలో 10,000 కడుతున్నాం, ఉప్పల్లో కడుతున్నాం, ఎల్బీ నగర్లో కడుతున్నాం, అంబర్పేటలో కడుతున్నాం, మషిరాబాద్లో కడుతున్నాం, ఘోషామాయిలో కడుతున్నాం. సో ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ వాడు గాలి మీద మాట్లాడతాడు బాస్. ఇప్పుడు కడుతున్నాం అంటే అదేమన్నా సినిమానా, లేకపోతే ఇవాళ రేపు వచ్చిన టెక్నాలజీ ఉన్నది చూడు, టకాటక మనం కంప్యూటర్లో కొట్టగానే బిల్డింగ్ వచ్చేయాలి, అట్లయితుందా? రావాలి, మా ఎంబడి వస్తే చూపిస్తాం. రెండవది దళితులకు కానీ ఎస్టీలకు కానీ 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పినాం, 13.5 లక్షలు ఇచ్చినాం. ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో కూడా సాగుకు పనికొచ్చే భూమి వాళ్ళక పొరంబో కాదు, పెట్టుబడి మేమే ఇస్తున్నాం, బోర్ మేమే ఇప్పిస్తున్నాం. వాడు గాలి మాటలు మాట్లాడతాడు, ఉద్యోగాలు అంటాడు. అసలు ఈ దేశంలో 39,000 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అది కూడా మెరిట్ మీద వచ్చిన వాళ్ళకి 39,000. అగ్రికల్చర్ తీసుకో, పంచాయతీరాజ్ తీసుకో, అదేవిధంగా ఆర్ఎండ్బి తీసుకో, ఇరిగేషన్ తీసుకో, పోలీస్ డిపార్ట్మెంట్, యాడ్ మేనేజ్మెంటరీ, ఫిషరీస్, హెల్త్ డిపార్ట్మెంట్. ఆడు 39,000 ఉద్యోగాలు వచ్చినాక ఇంకా వాడు గాలి మీద మాట్లాడతాడు కాంగ్రెస్, చూడు ఏం మాట్లాడాలి. అంటే 65,000 ఉద్యోగాలు కదా, 65,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం, కావాలంటే మీ మీడియా ఉంది. అంటే 35+65 లక్షలు అంతే కదా, మీరు పోయి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఉద్యోగం వస్తుంది, ఎట్లయినా వస్తుంది. అది ఆడ చూసుకోవాలి, ఆడ వదిలిపెట్టి ఏం చేస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం, కోటి ఉద్యోగాలు ఇస్తాడండి ఎవడన్నా? వాడు చేయడానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈరోజు మాట్లాడతాడు, అదే నమ్మి అదే పబ్లిసిటీ, అట్లా కాదు కదా. అరే మరి ఇప్పుడు 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశంలో పరిపాలన చేసింది, రాష్ట్రంలో ఆడే చేసిండు, కేంద్రంలో, మరి ఎందుకు 24 అవర్స్ కరెంట్ ఎందుకు చేయలేకపోయినాడు? ఇంకా మేము చేస్తామంటే మా గవర్నమెంట్ వస్తే అంధకారం అవుతుందని చెప్పిండు. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలనే సంకల్పం ఉండాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇండియా చూస్తుంది, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిజంగా. మాకేం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలే మాకు, అయినప్పటికీ మేము చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఏంది, వెహికల్ సెక్షన్ హౌసింగ్, ఇందిరమ్మ ఇండ్లు, రాజు గురుకల్ప, వాళ్ళదేంది 30% సబ్సిడీ, 70% బెనిఫిషరీ విత్ ఇంట్రెస్ట్, 40% 40% బ్యాంక్ లోన్ ఇస్తుంది. కానీ మా డబుల్ బెడ్రూమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పాత రుణాలు కూడా మొన్న మాఫీ చేసిండ్రు కదా, పాత రుణాలు మాఫీతో పాటు ఇప్పుడు కట్టేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ఇచ్చేది 120,000, కానీ మాకు 9 లక్షలు. 9 లక్షలు గవర్నమెంటే ఫ్రీ. కాబట్టి గాలి మీద మాట్లాడితే ఎన్నైనా మాట్లాడవచ్చు. అదే వాళ్ళ లెక్క 120,000 లెక్క ఇల్లు కట్టినాం అనుకో, ఇప్పటికి 1,00,000 కడుతుంటాం.